మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. వినాయక చవితి నవరాత్రి ముహరం పండుగల సందర్భంగా తాండూరు పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో సురభి ఫంక్షన్ హాల్ లో శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ముస్లిం మత పెద్దలు, గణేష్ మండలి నిర్వాహకులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు తాండూరు మండల ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ ఉపేందర్ మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో వినాయక నవరాత్రులను జరుపుకోవాలన్నారు. వీధుల్లో నిర్వహించే వినాయక మండపాల దగ్గర ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు సహకరించాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులకు సహకరించాలని పేర్కొన్నారు. నవరాత్రి ఉత్సవాలకు ఎలక్ట్రిసిటీ రెవెన్యూ అధికారులు తప్పకుండా అన్ని విధాలుగా సహకరించాలని కోరారు. గణేష్ మండపాలకు పోలీస్ పర్మిషన్ తీసుకుని ఎవరైతే వినాయక మండపం నిర్వహిస్తున్నారో వారి పేర్లను దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో నమోదు చేయించుకోవాలని తెలిపారు. వినాయక చవితి, మొహరం రెండు పండుగలు కులమత భేదాలు లేకుండా శాంతియుతంగా అన్నదమ్ముల కలిసి జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రణయ్ కుమార్, జెడ్పీటీసీ బాణయ్య, ఎంపీటీసీలు సిరంగి శంకర్, మొగిలి శంకర్, సర్పంచులు, ఉప సర్పంచులు, ముస్లిం పెద్దలు, ఎస్ఐ రవి, పోలీస్ సిబ్బంది, గణేష్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. మండపాలు ఏర్పాటు చేసుకుని వినాయకుని ప్రతిష్ఠించుకొని కొంతమంది 9 రోజులు 10 రోజులు 11 రోజులు ఉపవాసాలు కానీ లేదా పూజలు చేసి తర్వాత మధ్యాహ్నం చేస్తారు. ఈ మధ్యలో మనకు ముస్లిం సోదరుల యొక్క మొహరం వస్తుంది. ఆ రోజు వాళ్ళు కూడా మొహరం పండుగ జరుపుకుంటారు. ముఖ్యంగా ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే ఇంతకుముందు గొడవలు సాగలేదు, చాలా సంతోషం. మా ఉద్దేశం ఏంటి, గొడవలు జరగదు అని ముందు జాగ్రత్త చేయడంగా ఈ సమావేశం ఏర్పాటు చేస్తాం. గొడవలు జరిగేటప్పుడు లోకల్ వల్లే కావాల్సిన పని లేదు, బయట నుంచి కూడా వచ్చి చేసే అవకాశం ఉండదు. దయచేసి ప్రజాప్రతినిధులందరికీ మరియు వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసే కమిటీలకు తెలియజేసేది ఏంటంటే, మీరు మీ లోకల్ వాళ్ళు అందరికి తెలిసి ఉంటారు, కొత్త వాళ్ళు వచ్చేదంటే మాత్రం అపరిచిత వ్యక్తులు, అపరిచిత వస్తువులు. ఎందుకంటే ఎక్కడ చిన్న సంఘటనలు జరిగినా కానీ రాష్ట్రం దేశం మొత్తం పోదు. మన తాండూరులో జరిగేది కాకపోతే ముందు జాగ్రత్త చర్యగా అక్కడ ఉండే కమిటీ మెంబర్స్ కానీ యూత్ కానీ గమనిస్తూ ఉండాలి. ఈ లాస్ట్ టైం కూడా ఆన్లైన్ చేసినాం, ఈసారి కూడా ఆన్లైన్ చేస్తారు. ఆన్లైన్ చేసి జీవో ట్యాగింగ్ చేస్తారు. సో మీరంతా తప్పకుండా వచ్చి పోలీస్ స్టేషన్లో మీ కమిటీలు కానీ అవి నమోదు చేసుకోవాలని కోరుతున్నాం. ఈ గురించి కరెంటు వాళ్ళతో సంప్రదించి నాకు తెలిసి నాన్న వాళ్ళు ఛార్జ్ వసూలు చేస్తారు కరెంటు. సో అందరూ లీగల్ కరెంట్ తీసుకుంటే బాగుంటుంది. ఇల్లీగల్ మనం పోటీ వేసి రాత్రి వేసి పొద్దున్న తీసుకు ఇల్లీగల్ చేస్తే ఏంటంటే అది సాగుతున్న సంక్షేమం అనుకో ముందస్తు చర్యలో భాగంగా స్థానిక ముస్లిం సోదరులు, హిందూ సోదరులు కలిపి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నేను ఇక్కడ గత 3 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇక్కడ నాకు ఇలాంటి వినాయక చవితి సందర్భాలు కానీ, ఇంకా రంజాన్ కానీ, బక్రీద్ కానీ, ఇంకా హిందూ పండుగ, ముస్లిం పండుగ ఏ దశ కూడా ఇక్కడ ఉన్న హిందూ ముస్లిం అందరి సోదరులు కూడా సహకరించి ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా దాదాపుగా ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ పుట్టినప్పటి నుండి కూడా చూస్తే మధ్యలో వైషమ్యాలు లేవు.